Hello, welcome to SocialPost TV. This is Sartaj. Agra director Rajamouli ye cinema chesina sensation ani cheppali. Aithe iyana career starting nundi Tollywood nu maatrame elina jakkanna ippudu world wide ga popular ayyaru. Bahubali vanti cinema nu rendu parts ga terakekitchi pan india vyaptanga peru techukoni blockbuster vijayam andukunnaru. Ika ee cinema tarvata jakkanna terakekitchina movie Triple R. Ee cinema pan india maatrame kaadu pan world wide ga sanchalana vijayanni andukundi. Ram Charan NTR lato తెరకెక్కించిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అందుకుని మన తెలుగు సినిమాకు ఆస్కార్ కూడా సాధించి పెట్టింది. మరి ఇంతటి సెన్సేషనల్ విజయం అందుకున్న తర్వాత రాజమౌళి నెక్స్ట్ చేయబోయే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందా అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు అని ఇప్పటికే ప్రకటించేశారు. మొన్నటి వరకు ట్రిపుల్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన జక్కన్న ఇప్పుడు మహేష్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇంతవరకు రానటువంటి కథాంశంతో రాజమౌళి ఈ సినిమా చేయబోతున్నాడు అని ఇప్పటికే టాక్ అయితే వచ్చేసింది. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ మహేష్ సినిమా కోసం కథను సిద్ధం చేస్తున్నారు. భారీ అడ్వెంచరస్ కథ మహేష్ కోసం రెడీ అవుతోంది అని టాక్. తాజాగా మహేష్ బాబు సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఈ సినిమా మొత్తం 3 భాగాలుగా తీయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని, అయితే 3 భాగాల్లో మహేష్ ఉంటాడు కానీ ఆ పార్ట్స్ లో పాత్రధారులు మాత్రం మారుతారని అంటున్నారు. అయితే ప్రెసెంట్ వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో వాస్తవం లేదని, కేవలం పుకార్లు మాత్రమే అని కూడా అంటున్నారు. ఇంకా ఈ సినిమా స్టోరీ రైటింగ్ స్టేజ్ లోనే ఉందని, పక్కాగా స్క్రిప్ట్ సిద్ధమయ్యాక అన్ని వివరాలు వెల్లడవుతాయని తెలుస్తుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.